ఓం శివాయ శ్రీమాత్రే నమః. మీరు చూస్తున్నారు గబ్బిలం కాళ్ళు అనేవి. ఇంతకుముందు నేను అంతకుముందు మీకు వీడియోలో చెప్పాను చాలా శక్తివంతమైన మనం ఒక తంత్రప్రయోగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నేను అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మరణించిన గబ్బిలం అండి. మామూలుగా మనం ఆంధ్రాలో కొన్ని ఏరియాలు వెన్నముద్దలు అంటారు, కొన్ని అంటే తలకిందుల పక్షులు అంటారు. ఇది ఇంట్లోకి రావడం కూడా అశుభం అంటారు, శాంతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ గబ్బిలం యొక్క శక్తివంతమైన తంత్రం గురించి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నేను చూపిస్తున్నానండి ఇవి రెండు కాళ్ళు. ఇవి నేను ఇంతకుముందు మీకు ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించడం జరిగింది. ఇవి సహజసిద్ధంగా మరణించి ఉన్న ఏదైనా గబ్బిలం కనుక మీకు దొరికితే ఎలా అంటే మనకి ఎలా మరణిస్తాయని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇవి నైట్లో మామూలుగా ఆహారం కోసం వేరుస్తూ ఉంటాయి. ఆ టైంలో వీటికి కరెంటు తెగలు తగలడం కానీ సడన్గా పట్టుకోవడం కానీ అప్పుడు మరణించడం జరుగుతుంది. అలా మనకి పల్లెటూరుల్లోనూ అలాగే ఎక్కడైనా సరే ఇవి రెగ్యులర్గా మనకి మరణించి ఉండి పడిపోతూ ఉంటాయి, గాలి చుట్టూ పడిపోతూ ఉంటాయి. ఇవి మనం ఒక మంచి రోజున అంటే మామూలుగా మనకి ఇప్పుడే దొరకచ్చు. ఇది ఉపయోగం గురించి కూడా మీకు చెప్తాను, నేను ఎలా శుద్ధి చేసుకోవాలో చెప్తాను. ఇవి నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా కలిగి ఉంటాయి బతుకున్నప్పుడు అనుకుంటారు. కానీ వీటిని మనం శుద్ధి చేసుకొని విధి విధానంగా కనుక మనం వీటిని ఇంట్లో పెట్టుకుంటే ఎవరికైనా సరే నవగ్రహాల్లో ఉన్న దుష్టగ్రహాలు అంటే మామూలుగా మన జాతకంలో రాహు కావచ్చు, శని కావచ్చు, సూర్యుడు కావచ్చు, కుజుడు కావచ్చు, ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా సరే నెగిటివ్గా ఉన్నప్పుడు ఈ కనిపిస్తుంది కదండి బోను కాలు మనకి మామూలుగా ఇలా ఒరిజినల్గా ఎవరు చూపించడం ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే సంగ్రహించడమే కష్టం, లక్కీగా ఏంటంటే మేము ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తిరుగుతూ ఉంటాము, చూస్తూ ఉంటాము, మేము స్వయంగా స్వీకరిస్తూ ఉంటాము. ఎవరిని మోసం చేయకూడదు. తంత్రం ఏంటంటే తంత్రం యొక్క ఉపయోగాలు కూడా ఏంటంటే చాలామంది మోసపూరితంగా చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదండి. మనం ఏదైనా సరే ఇది మనకి భగవంతుడు ఇచ్చిన సంకల్ప శక్తి వల్ల, మంచి ఆలోచన వల్ల మనం ఎవరినైనా సరే ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ బోన్ కనుక ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ వ్యాపారాల్లో కానీ సొంత ఇల్లు కట్టుకోవడం గురించి కావచ్చు, గ్రహాల యొక్క అంటే దుష్టగ్రహాల యొక్క ప్రభావం తగ్గిపోవడానికి కానీ జరుగుతుంది. శుద్ధి చేసుకునే విధానం చెప్తాను. ఇవి నీరండి. ఇది మామూలుగా బోన్ కాబట్టి ఇది చాలా డ్రై అయిపోయింది, ఎప్పుడుదో అయింది. నేను దీంట్లో వేస్తున్నాను నీళ్ళతో గంగాజలం. మామూలు నీళ్ళు కొంత గంగాజలం కలుపుకోండి, శుద్ధి చేసుకోండి. చేసుకున్న తర్వాత అలా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి నేను పర్టికులర్ చెప్తానంటే కొన్ని మనం ఎలా చేయాలని చెప్తాను. ఇప్పుడు ఈ నీరుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఈ సుగంధ ద్రవ్యాలు, యాక్చువల్గా సుగంధ ద్రవ్యాల్లో ప్రిజర్వ్ చేసుకుంటేనే శక్తివంతమైన మనకి ఈ పని చేస్తుందండి. అమ్మవారు సుగంధ ద్రవ్యాలు ఏ వాడాలో చెప్తాను. ఇది పసుపు అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మనం పసుపు కొమ్ములతో తయారు చేసుకున్న పసుపు. ఇది ఒరిజినల్ అండి. ఇది ఇవి ఎలాచి అండి. ఇది లవంగా అండి. ఇది శుద్ధమైన మనం తీసిన చందనం అండి. ఇది ఎర్ర చందనం అండి. ఇది ఇది జాపత్రి అండి. ఇది ఇది పచ్చకర్పూరం. ఇది ఒరిజినల్ కుంకుమ అండి, పసుపు కుంకుమలతో చేస్తారు. ఇది సింధూరం అండి. ఇంకా పునుగు ఉందండి. అలాగే మన కస్తూరి కూడా ఉంది. నేను ఈ రెండు మీకు చూపించట్లేదు. ఇవన్నీ కలిపి ఒక యెల్లో కలర్ అంటే అది కూడా చూపిస్తానండి మీకు. ఇవన్నీ చక్కగా అప్లై చేసుకుంటూ మనం చేసుకోవచ్చు. బీరువాలో పెట్టుకోవచ్చు, లాగర్లో పెట్టుకోవచ్చు, అలాగే దేవతా మందిరం దగ్గర పెట్టుకోవచ్చు. రోజు ధూపం చూపిస్తే చాలా మంచిది. ఇదిగోండి యెల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను, కొత్త క్లాత్ తీసుకోండి. మీరు మీ గ్రామాల్లో ఖచ్చితంగా ఇవి అవైలబిలిటీ దొరుకుతాయి. ఇది 100% మీరు సొంతగా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ, గ్రాబేడు తొలగాలన్నా కానీ ఈ బోన్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది కేరళ తంత్రంలోనూ ఉంది, చాలా తంత్ర పుస్తకాల్లో రాయడం జరిగింది. చాలా మనకి ఈ తంత్ర సిద్ధాంతులు చాలామంది ఉన్నారు, తంత్ర జ్యోతి చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు దీనికి ఏ మంత్రంతో పని లేదు. మీకు ఒక విషయం చెప్పాలి, ఏదైనా సరే గురుముఖంగా మూల మంత్రాలు కానీ బీజాక్షర మంత్రాలు కానీ గురుముఖంగా తీసుకుని మాత్రమే జపించాలి. మనం ఏది ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి, పుస్తకాల్లో ఉన్నాయి కదా అని జపిస్తే ఫలితం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఎవరైతే గురుముఖంగా మంత్రాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు కలిగి ఉండడం జరుగుతుంది.
శాస్త్రంలో చదవడం జరిగింది. మీకు వీలైతే మీ పురాణాలు, యాక్చువల్ మన 18 పురాణాలు ఉన్నాయండి, మన వేదాల్లో వేద గ్రంథాలు ఉన్నాయి, 4 వేదాల్లో ఉన్నాయి, చక్కగా మనకి వీలున్నప్పుడు చదవండి. మంచి జీవితాన్ని మీరు పొందగలుగుతారు. ఖచ్చితమైన రెమెడీస్ కూడా దాంట్లో చాలా క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చదివాం కాబట్టి చెప్పగలుగుతున్నాము, చదవకపోతే మాకు ఈ విషయం తెలియదు. చాలా చాలా మొక్కల గురించి, నేచర్ గురించి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇవి మనం ఏ జంతువుని చంపలేదు, సహసిద్ధంగా మరణించింది. ఇలాంటివి గబ్బిలంలోనూ ఉన్నాయి, అలాగే మనకి ఇంకా రకరకాల జంతువుల్లో ఉన్నాయి, పక్షుల్లో ఉన్నాయి. వాటి శక్తి సామర్థ్యాల మీద మనం ఎలాంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుంది. ఇది సంగ్రహించండి, స్వీకరించండి, ఖచ్చితమైన ఫలితాలు పొందండి. ఇల్లు కావాలనుకునే వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. మీకు పొలాలు కావాలనుకునే వారికి కూడా ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు, సంగ్రహించి చక్కగా ప్రిజర్వ్ చేయాలి. అది కూడా నేను సెకండ్ వీడియోలో ఎలా ప్రిజర్వ్ చేయాలో చూపిస్తాను. ఇవన్నీ వేసి ఒక కవర్లో కానీ పెట్టేసి ఈ క్లాత్లో పెట్టి కవర్లో పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మీరు అందరూ ఆచరించండి, ఖచ్చితమైన ఫలితాలు పొందండి. మీరు నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఖచ్చితమైన ఇలాంటి విషయాలు, అంటే తంత్రంలో కావచ్చండి, జ్యోతిష్యంలో కావచ్చు, వాస్తుపాంటవ్యలో కావచ్చు, నాకు తెలిసిన పరిధిలో నేను మీకు ఈ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఏదైనా సరే ఒక మొక్క గురించి చెప్పాలన్నా, ఏదైనా చెప్పాలంటే ఖచ్చితంగా పర్టికులర్గా చూపించి మాత్రం చెప్తాను, ఫిజికల్గా చూపించి మాత్రం చెప్తాను. ఎవరో తీసుకొచ్చి ఇచ్చిన దాన్ని చెప్పను, నేను సంగ్రహించిన దాన్ని మాత్రం చెప్తాను. ఖచ్చితమైన నా దగ్గర ఎవరైతే తీసుకున్నారో, అతచోడి కావచ్చు, అలాగే బదనికులు కావచ్చు, ఇలాంటి గవ్వలు కావచ్చు, సింగులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నేను స్వయంగా సేకరించి ఇవ్వడం జరుగుతుంది. విధి విధానంగా సేకరిస్తాను, విధి విధానంగానే ఇవ్వడం జరుగుతుంది, విధి విధానంగా చెప్పడం జరుగుతుంది. మీరు నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఖచ్చితమైన మంచి మంచి వస్తువులు దొరికినప్పుడు ఇస్తాను. కొన్ని వస్తువులు దొరకవండి, సీజన్లో మాత్రం దొరుకుతూ ఉంటాయి, అలాంటివి కూడా మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సమాజం బాగుండాలని కోరుకుంటాను, 10 మంది బాగుండాలని, అందులో మనం ఉండాలని మనసుతున్నది. ఖచ్చితమైన ఫలితాల కోసం ఇలాంటిది మీకు గ్రామాల్లో దొరుకుతాయి, చూడండి, ప్రయత్నం చేయండి. దొరికిన వారు ఎవరైనా కావాలనుకుంటే అడగండి, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి. ఏ వస్తువు అయినా సరే ఒరిజినల్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఏదో మా నామకే వస్తు చెప్పడం కాదు, ఏదో చూపించడం కాదు, పర్టికులర్గా చూపించిన తర్వాత మీకు చూడడం జరుగుతుంది. ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమః.